శ్రీ సాయిబాబా సచ్చరిత్రం. ప్రథమ గ్రంథకర్త శ్రీ హేమాద్రి పంత్ గారు మరాఠీ భాషలో రాశారు. తెలుగు అనువాదకర్తలు శ్రీ పత్తి నారాయణరావు గారు మరియు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు రచించారు. మొత్తం 52 అధ్యాయాలుంటాయి. ప్రతి గురువారం ఒక్కొక్క అధ్యాయం చెప్పున నేను ఇలా యూట్యూబ్లో చెప్దామని అనుకుంటున్నాను. మొదటి అధ్యాయం గురుదేవస్తుతి, బాబా గోధుమ పిండి విసిరిన కథ, దాని తత్వం గురించి చెప్పుకుంటాం. ప్రప్రదంగా విఘ్నేశ్వరిని స్మరించుచు ఆటంకాలన్నీ తొలగిపోయి ఈ గ్రంథం జయప్రదంగా సాగాలని వేడుకుంటూ సాయినాద్రే శ్రీగణేశుడని అనుకుంటున్నాం. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారనియు చెప్పుచున్నారు. తదుపరి సృష్టి, స్థితి, లయ, కారకులగు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు వారు మనలను సంసారమున్న నది దాటించగలరనియు చెప్పుచున్నారు. తరువాత తమ గృహదేవతలయగు నారాయణ ఆదినాథుడకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియు చెప్పుచూ వారి వంశ మూల పురుషునికి స్తోత్రం చేశారు. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజమునిని స్మరించను. అంతేకాక యజ్ఞవల్కుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనకనందనాథులు, సనత్కుమారుడు, శుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైముని, నవయోగీంద్రులు మొదలగు పలువురు పనులను నివృత్తి జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, వామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితర ఆర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించారు. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనం నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరి, అటుపైన పాఠకులకు నమస్కరించి చివరగా తన గురువు దత్తావతారమును అగు శ్రీ సాయి బాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచూ ఈ ప్రపంచము మిథ్య అనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించే శక్తి వారికే కలదు అనియు నీ ప్రపంచంలో నేయ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించెను. పరాశరుడు, వ్యాసుడు, సాండిల్యుడు మొదలగు వారు చెప్పిన భక్తి మార్గములను పొగిడి వర్ణించిన పిమ్మట హేమాడి పంతు ఈ కింది కథను చెప్పుటకు ప్రారంభించను. 1910 ఒకనాటి ఉదయం నేను షిర్డీ మసీదులో ఉన్న సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళాను. అప్పుడు జరిగిన ఈ కింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడ్డాను. బాబా ముఖ ప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడయ్యారు. వారు నేలపై గోనేపరిచి దానిపై తిరగలి ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫినీ చొక్క చేతులు పైకి మడిచి పిడికెడు చొప్పున గోధుమలు వేయుచూ విసిరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయును? ఆయన ఎందుకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటనముచే జీవించువారే. వారికి గోధుమ పిండితో నేమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయాల్సిన అగత్యం లేదే అని ఆలోచించాను. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యపడ్డారు. కానీ మాలో ఎవ్వరికీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యం లేదు. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించను. ఆ బాల గోపాలం ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్దకు గుమ్మిగూడారు. 4 స్త్రీలు ఎలానో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకి జరిపి వారే విసురుట ప్రారంభించిరి. వారు తిరుగని పిడిని చేత పట్టుకొని బాబాలీలను పాడుచూ విసురుట సాగించిరి. ఈ చర్యలు చూచి బాబాకు కోపం వచ్చును. కానీ వారి ప్రేమకి భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి. విసురునప్పుడు స్త్రీలు తమలో తాము ఇట్లా అనుకొనిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు లేరు, ఆయన పోషించవలసిన వారెవరూ లేరు. వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకుంటకు గోధుమ పిండితో నిమిత్తం లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏమి పని? బాబా మిగుల దయార్థ హృదయుడగుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధంగా మనసులో వేర్వేరు రకాలుగా చింతిస్తూ పాడుతూ విసురుట ముగించారు. పిండిని 4 భాగాలుగా చేసి ఒక్కొక్కరు ఒక్కో భాగమును తీసుకొని చుండేది. అంతవరకు శాంతంగా గమనించుచున్న బాబా లేచి కోపంతో వారిని తిట్టడం మొదలుపెట్టారు. ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టిందా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుంటిరి? ఏ కారణం చేత పిండిని గొంపవుటకు యత్నించుచున్నారు? సరే,
ఇట్లా చేయుడు, పిండిని తీసుకుని పోయి గ్రామపు సరిహద్దుల పైన చల్లుడు. అది విని ఆ వనితలందరూ ఆశ్చర్యపోయారు, సిగ్గుపడ్డారు. గుసగుసలాడుకొనుచు ఊరి సరిహద్దుల వరకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లారు. నేనిదంతయో చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించాను. ఊరిలో కలరాజాడ్యం ఉన్నదని, దానిని శాంతింపజేయడానికే బాబా ఈ సాధనము చేశారని చెప్పారు. అప్పుడు వారు విసిరినది గోధుమలు కావని వారు కలరాజాడ్యమును విసిరి ఊరి కవతల పారద్రోలారని చెప్పారు. అప్పటి నుంచి కలరా తగ్గింది. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించారు. ఇదంతయో వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీని గూఢార్థం అను తెలుసుకొని కుతూహలము కలిగెను. గోధుమ పిండికి కలరాజాడ్యానికి సంబంధం ఏంటి? ఈ రెండింటికి గల కార్య కారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దానినట్లు శాంతింపజేసెను. ఇదంతా అర్థం కాకుండా ఉంది. అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబాలీలను మనసారా పాడుకునవలేనని నిశ్చయించుకున్నాను. ఈ లీలలను చూసి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడయ్యాను. ఈ ప్రకారంగా బాబా సచ్చరిత్రము రాయటకు ప్రేరేపించబడ్డాను. అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగా జయప్రదముగా పూర్తయినది. తిరగలి విసురుట దాని వేదాంత తత్వం. తిరగలి విసురుటను గూర్చి షిరిడీ ప్రజలు అనుకున్నదే కాదు, దానిలో వేదాంతం భావం కూడా ఉంది. సాయిబాబా షిరిడీలో సుమారు 60 ఏండ్ల నుంచి ఉన్నారు. ఈ కాలమంతా వారు విసురుతూనే ఉన్నారు తిరగలిని. నిత్యము వారు విసురున్నది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలగునవి. తిరగలి యొక్క క్రిందరాయి కర్మ, మీదరాయి భక్తి, చేతిలో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు కానీ ఆత్మ సాక్షాత్కారమునకు కానీ మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలేను. అటు పిమ్మట త్రిగుణారాహిత్యము పొందవలేను, అహంకారమును చంపుకొనవలేను. ఇది వినగానే కబీర్ కథ ఒకటి గుర్తుకు వస్తుంది. ఒకనాడు ఒక స్త్రీ తిరుగలిలో ధాన్యము వేసి విసురుచుండెను. దానిని చూచి కబీరు ఏడవసాగెను. నిపతి నిరంజనుడను ఒక సాధు పుంగవుడు అది చూసి కారణం అడిగారు. కబీరు ఇట్లా జవాబిచ్చెను, నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమును తిరుగలిలో విసరబడేదను కదా. దానికి నిపతి నిరంజనుడు ఇట్లా సమాధానం చెప్పారు, భయం లేదు, తిరుగలి పిడిని గట్టిగా పట్టుకో, అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టి ఉన్నానో నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకుము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖముగా ఇమ్ము. నీవు తప్పక రక్షింపబడిదెవు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. మొదటి అధ్యాయం సంపూర్ణం. సో ఇదండి ఫస్ట్ అధ్యాయం సాయిబాబా చరిత్ర గురించి. ఏదో నేను ట్రై చేశాను, బాగానే చదివాను అంటే కామెంట్స్లో కొంచెం చెప్పండి. అలాగే ఇది నేను చేస్తున్న రీజన్ ఏంటంటే మా అమ్మమ్మ అత్తమ్మ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పాపం చదవలేరు, సో ఇలా అయినా విని సాటిస్ఫై అవుతారని. నా ద్వారా కూడా సాయిబాబా సచ్చరిత్ర నలుగురికి చేరుతుంది అని ఒక చిన్ని అత్యాశ.